श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणम् मम। భగవద్గీతా చెప్పుకుంటూ ఉన్నాం. పాండవ సైన్యంలో ఉన్నటువంటి వారిని మహారథులుగా చెప్పాడు. అందరూ కూడా మహారథులే అందరూ అంటూ ఉన్నాడు. సర్వ ఏవ అంటే ఒక్కొక్కడే 10,000 మంది రథికులతో యుద్ధము చేయగలిగిన వారు అంటూ చెప్పి మన సైన్యంలో ఉన్నటువంటి వారిని గుర్తు చేస్తూ ఉన్నాను అన్నాడు. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే. ఓ ద్విజోత్తమ, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మన సైన్యంలో ఉన్నటువంటి వారిని కూడా నీకు చెబుతూ ఉన్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవశూరా మదర్థే శక్తజీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మన సైన్యంలో ముందుగా తమరు అంటే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు అంటే ఇతడు కౌరవులలో ఒకడు, దుర్యోధనుని తమ్ముడు, సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు, భూరిశ్రవుడు. సోమదత్తుడు అని అంటే శంతనునికి తమ్ముడు, భీష్మాచార్యులకి అతడు పినతండ్రి, భూరిశ్రవుడు సోదరుడు వరుస అవుతాడు భీష్మునికి. అన్యేచ బహవ శూరాహ ఇంకా ఉన్నారు చాలామంది. నానాశస్త్ర ప్రహరణాహ సర్వే యుద్ధ విశారదాహ, అన్ని ఆయుధములతో యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు యుద్ధ విశారదులు వీరందరూ కూడా అని తమ సైన్యములో చాలా కొద్దిమంది పేర్లు చెప్పాడు. ఇక వీరందరూ కూడా మదర్థే త్యక్త జీవితాహ, నా కొరకై ప్రాణములను జీవితములను విడిచిపెట్టిన వారు అంటాడు. విడుస్తారు అని అనకుండా ప్రాణాలైనా విడిచి ఇచ్చి సిద్ధం చేయటానికి సిద్ధము అని చెప్పకుండా త్యక్త జీవితాహ అన్నాడు. విడిచిపెట్టేశారు, బ్రతుకులు విడిచిపెట్టేశారు అంటే ఇది ఒక అపశబ్దము, అమంగళము ఇలా పలికింది దుర్యోధని నోటి వెంట. అంటే దీనిని బట్టి మనకేం తెలుస్తోందంటే బాగా భయపడ్డాడు దుర్యోధనుడు, ఏమవుతుందో ఏమోనని భయపడిపోయాడు. కర్ణుడేమో యుద్ధం చేయడు, మరి వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు అని భయపడిపోయాడు. భయపడిపోయి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు యదమేతేషాం బలం భీమాభిరక్షితం తత్తు. అందువలన అస్మాకం బలం అపర్యాప్తం, మన బలం ఉన్నదే ఇది, వారిని జయించటానికి చాలదు సుమా. భీష్మాభిరక్షితం, దీన్ని రక్షించేవాడు భీష్ముడు. ఈ భీష్ముడు పాండవులను చంపనని చెప్పేశాడు ముందే, కనుక భీష్ముడు చేత రక్షింపబడేది మన బలం చాలదేమో. పర్యాప్తంతు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం, ఆ పాండవుల బలం ఉన్నదే అది భీమాభిరక్షితం. అంటే భీముడేమో కౌరవులను 100 మందిని నేనే చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు, కనుక అది మనని జయించటానికి సరిపోయేటట్లు కనపడుతూ ఉన్నది అన్నాడు. ఇక్కడ ఈ పర్యాప్త అపర్యాప్త శబ్దముల దగ్గర చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అయితే వారి వారి అభిప్రాయాలు అనుకోండి, అయినా కూడా వాటిని తెలుసుకుంటే అసలు మనకి ఎవరెవరు ఎలా చెబుతూ ఉన్నారో తెలుస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 20 పైగా వ్యాఖ్యానాలు నాకు PDF ఫోన్లో ఉన్నాయి. అవి సంస్కృతంలోనూ ఉన్నటువంటివి కొన్ని, అలాగే జ్ఞానేశ్వరి అనేటటువంటిది ఒక గీత, ఉత్తర దేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది, జ్ఞానదేవులు రాశారు, భావార్థ దీపిక పేరుతో, దానికి తెలుగు కూడా ఉన్నది. అలాగే ఆంజనేయ స్వామి అసలు మొట్టమొదట ఈ భగవద్గీతకు ఒక వ్యాఖ్యానం రాసిన వాడు. ఆ వ్యాఖ్యానమును పిశాచ భాషలో రాశాడు అంటారు, అది కూడా ఉన్నది మాకు ఫోన్లో. ఈ ఆంజనేయ స్వామి కూడా
భీముడి చేత రక్షింపబడే బలము సరిపోతుంది అని అంటాడు. ఆ పైన కూర్చున్నాడు కదా కపిధ్వజుడుగా, ఆయన చూస్తున్నాడు వారి వారి ఆకార వికారాలన్నీ కనిపిస్తూ ఉంటాయి, భయపడిపోయాడు దుర్యోధనుడు అనేది తెలుస్తూ ఉన్నది. ఇక దీనిని శంకర భగవత్పాదుల వారు సరిపోతుంది మన బలమే పెద్దది అన్నాడు అని చెబుతారు. అయితే ఆయన దృష్టి వేదాంతము, ఈ ఆత్మ, ఈ జీవుడు ఇటువంటి వాటి మీద ఉన్నటువంటి దృష్టి సామాన్యమైనటువంటి వాటి మీద దాదాపుగా ఉండదు. అంత మాత్రం చేత ఆయనకు తెలియదని కాదు, కానీ ఆయన అనుసరించిన వాళ్ళందరూ కూడా వారికి సరిపోతుంది అని చెబుతారు. ఎందుకనంటే అంతకుముందు ఆ ఉద్యోగ పర్వంలో అక్కడ అపర్యాప్తం మన బలం చాలా గొప్పది, అపర్యాప్తం మన బలం చాలా గొప్పది అంటూ చెబుతూ ఉంటాడు. అంతకుముందు వరకు కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ భయపడిపోయాడు కనుక ఈ దుర్యోధనుడు చెప్పేటటువంటి మాట ఇది అన్వయించుకోవటంలో మనం సరిగా అన్వయించుకున్నట్లయితే భీష్ముడు చేత రక్షింపబడేటటువంటి మన బలము తత్తు అందువలన అంటాడు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటిది అంతా కూడా ఇక్కడ తీసుకోవాలి. రామానుజులు వారి భాష్యంలో అలా చెబుతారు, ఆత్మీయ విజయే తస్య బలస్య పర్యాప్తతాం. ఈ బలాన్ని చూసి భీముడు చేత రక్షింపబడుతున్నది, నిజానికి ఇటు ప్రక్కన ఉన్నటువంటి ఆయన భీష్ముడు సర్వసైన్యాధిపతి అయితే అటు ప్రక్కన దృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతి, కానీ సేనాధిపతిని చెప్పకుండా భీముడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే భీముడు ముందు నుంచని ఉన్నాడు, ఒక ఏనుగుల తండ. ఆ భీముడు వెనుక ఈ భీముడు మహాబలశాలి, నేనే చంపేస్తాను అంటూ జబ్బలు తరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో అందరూ కూడా వీరపానము చేసి యుద్ధానికి వస్తారని చెబుతారు. అంటే బాగా తాగి వస్తారు. ఈ స్పృహ అంటూ శరీరము ఇలాంటిది తెలియదు. అలా తెలిసేటట్లయితే అసలు యుద్ధం చేయలేరు. అదేం భోజనాలు కాదు కదా పొట్టుకు సావడం. అలాంటప్పుడు ఇట్లాగే ఉండాలి, ఉన్మాదం ఉండాలి. అందుకే తాగి వస్తారు. బాగా తాగి వచ్చాడు భీముడు. అందరూ తాగే వచ్చారు. అలా ఎవరన్నా కొందరు సత్వగుణం కలిగిన వారు తాగకపోవచ్చు, కానీ చాలా వరకు తాగే ఉంటారు. అక్కడ వీరపానము అంటారు దానిని. కనుక తస్య బలం ఉన్నదే, పాండవుల యొక్క బలం సరిపోద్దయా భీముని యొక్క బలము. ఆత్మీయస్య బలస్య తద్విజయే చ అపర్యాప్తతాం ఆచార్యాయ నివేద్య అంతర్విషణ అభవత్. అలా చెప్పి అంతర్విషణ్ణుడు అంటే బాధపడుతూ ఉన్నాడు, లోపల లోపల దిగులుతో కనిపిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు రామానుజుల వారు. సరే, ఈయన అనుసరించి వ్యాఖ్యానాలు రాసిన వారందరూ కూడా అంటే ద్వైతులు, అలాగే వల్లభాచార్యుల వారు శుద్ధాద్వైతము అయినది, ఆయన కూడా ఇలాగే రామానుజుల వారిని అనుసరించి చెబుతారు. ఇక్కడ శ్రీధరాచార్యులు ఒక ఆయన రాశారు భాగవతానికి వ్యాఖ్యానం రాసిన, ఆయన కూడా ఇలాగే చెబుతారు పాండవుల బలమే ఇక్కడ సరిపోతుంది అని. అసలు ఆంజనేయ స్వామి మొదట చెప్పాడు సరిపోతుంది, పాండవుల బలము సమర్థవంతమైనది అంటాడు ఆయన. ఈ ఒక్కదానిని గమనించినట్లయితే శంకరుల వారి వ్యాఖ్యానము, దాన్ని అనుసరించిన వారి వ్యాఖ్యానము ఎలా ఉంటుంది అని అంటే ప్రకరణాన్ని కూడా గమనించదు, కేవలము ఆత్మవిద్యా విలాసము వరకే వారు చూస్తూ ఉంటారు. వారి దృష్టిలో అసలు ఇవన్నీ కూడా చాలా వరకు ఏదో కథ అనేటటువంటిది ఒకటి ఉండాలి కనుక ఏదో చెప్తూ ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో ఉంటారు. దీన్ని పెద్దగా వారు పట్టించుకోరు. కానీ భారత కథ జరిగినటువంటిదే ఇది. ఒక్క విషయాన్ని తెలుసుకోండి, తది ఇతర విషయాల్లో నేనేమి ఎక్కువగా అవసరమైతే చెప్తుంటాను, కానీ ఎక్కువగా వీటిని గురించి చెప్పటం అనేది ఇక ముందు ముందు కూడా ఉండదు. ఇది ఎలా ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇంకా తర్వాత అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు భవంత సర్వయేవ హి. మీరందరూ కూడా ఆయా స్థానములలో ఉండి, అంటే ఏనుగులు కాల్బలము అంటే కాలుతో కాళ్ళ మీద నిలబడి యుద్ధం చేసే సైనికులు, ఆశ్విక దళము త్వరగా గుర్రముల మీద ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, రథములు, ఇలా నాలుగు విధాలుగా ఆ సైన్యము విభజింపబడి ఉంటుంది. అలా విభజింపబడినటువంటివి ఆయా స్థానములలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి
అక్కడికి వచ్చినప్పుడు యుద్ధం చేయాలి, అలా ప్రాణాలకు తెగించైనా సరే భీష్ముడిని రక్షించండి అంటూ ఉన్నాడు. ఇదేమిటండి, భీష్ముడా రక్షించేది సైన్యాధిపతి, భీష్ముడిని రక్షించాలా అంటే మీరు నా కోసం యుద్ధం చేయకపోయినా భీష్ముడి కోసమైనా యుద్ధం చేయండి అన్నట్లుగా ఒక ధ్వనించే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. భీష్ముడిని కాపాడుకోవాలి అన్నట్టుగా ఉన్నది ఇది. కనుక మీరందరూ కూడా దయచేసి భీష్ముడిని రక్షించాలి అంటాడు. ఇది చూశాడు భీష్ముడు, వీడేదో భయపడినట్టున్నాడు దుర్యోధనుడు అని చెప్పి, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యవుచ్చై శంఖం దత్మౌ ప్రతాపవాన్. తస్య ఆ దుర్యోధనునికి హర్షం సంజనయన్ సంతోషం కలిగించాలి, వీడేదో భయపడిపోయినట్లున్నాడు, ఆ ద్రోణుడి దగ్గరకు పోయి చెబుతూ ఉన్నాడు అని చెప్పి ఆయన గురువృద్ధుడు పితామహుడు చాలా పెద్దవాడు కౌరవులలో, పితామహుడు తాత కూడా, వీరికి అందరికీ అటు ఇటు ఉన్న వారికి కూడా. అలా భీష్ముడు ఒక సింహనాదం చేశాడు అంటే ఆ నోటితోనే ధ్వని చేశాడు ఆయన. ఆ తర్వాత శంఖం దద్మౌ ప్రతాపవాన్, ప్రతాపవంతుడైనటువంటి ఈయన ఒక శంఖాన్ని పూరించాడు. ఇతడికి సంతోషం కలిగించాలి దుర్యోధనుడికి అని సైన్యాధిపతి శంఖాన్ని పూరించాడు. గనక తత శంఖాశ్చ భేరియశ్చ పణవ ఆనక గోముఖాః సహసైవ అభ్యహన్యంతః అభ్యహన్యంత సశబ్దస్తుములు అభవతు. ఆ తర్వాత వెంటనే భేరీలు, మృదంగాలు, ఇంకా రకరకాల వాద్యములు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మ్రోగించింది కౌరవ సైన్యం ముందుగానే. తత శ్వేతై హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్వతుః. ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టు ఏమిటంటే ఒక మహతి స్యందనే ఒక పెద్ద రథము, చాలా ఎత్తైనటువంటి రథము అది. ఇది అగ్నిదేవుడు ఇచ్చాడు అర్జునునికి ఆ కాండవ వన దహన సమయంలో. ఈ గుర్రాలు, ఈ రథము కూడా చాలా పెద్దది. శ్వేత హయములు, తెల్లని గుర్రములు నాలుగు కూడా నాలుగు వేదాలకి సంకేతమా అన్నట్లుగా ఉన్నది ఇది. మరి చాలా ఎత్తైనటువంటిది, గొప్పది కూడా ఇది. ఇక దీని మీద ఉన్నటువంటి వారు మాధవుడు, పాండవుడు. మాధవుడు అనంటే లక్ష్మీభర్త, మొత్తము సమస్తమంతటికి కూడా అధినేత్రి లక్ష్మీదేవి, ఆమెకు భర్త ధవుడు. అలాగే మరొక మాట కూడా చెప్పుకోవచ్చు అక్కడ, మాయాధవః మాధవః. మాయా అంటే ప్రకృతి, అమ్మవారన్నా ప్రకృతికి అర్థం వస్తూ ఉంటుంది. ఎలా చెప్పుకున్నా కూడా ప్రకృతిని తన వశములోకి తీసుకొనగలిగిన వాడు ఈయన. ఇక అర్జునుడు శ్వేత తెల్లని వాడు కనుక ఆయన సత్వగుణము కలవాడు. అంటే అర్జునుడి రంగు తెలుపు కాదు, అర్జునుడు కూడా నల్లని వాడే. పాండుపుత్రుడు, పాండవ అంటే పాండుపుత్రుడు అని అర్థం. దివ్యములైనటువంటి శంఖములను ఇద్దరు కూడా పూరించారు అన్నారు. ఇక్కడ ఈ పెద్ద రథాన్ని ఒక ఓంకారములాగా చూపించవచ్చు. ఈ రథాన్ని ఓంకారములాగా చూపించవచ్చు. ఎలాగూ సంస్కృతంలో ఓంకారము, నాగరిలిపిలో ఉన్న ఓంకారాన్ని అలా పైనుంచి అలా గీసినట్లయితే ఒక రథము ఆకారం వస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటిదేమో అది ఒక గొడుగులాగా, అక్కడ అర్జునుడు కూర్చొని ఉన్నట్లుగా. ఇది అలా కిందది ముందుకు వస్తుంది, ఈ గుర్రములు ఉన్నట్లుగా దాని ముందు శ్రీకృష్ణ స్వామి కూర్చొని ఉన్నట్లుగా కూడా అలా గీస్తే ఓంకారములాగా కనిపిస్తూ ఉంటుంది రథము. బొమ్మ గీసి చూపిస్తే కానీ తెలియదు ఇది. ఇలా గొప్పది అని చెబుతూ ఉన్నారు. హయములు అంటే జ్ఞానమునకు సంకేతము, హయగతము అని ధాతువు, జ్ఞానము. ఈ నాలుగు వేదముల సారము కూడా ఓంకారమే, వేదసారమంతా ఓంకారమే. ఆ ఓంకారము ఒక రూపాన్ని ధరించినట్లు కూర్చొని ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ స్వామి. ఓంకార రథములో కూర్చొని ఉన్నాడు.
ఆయనే కదా ఓంకార స్వరూపుడు కూడా. దానిని ఇక్కడ మొట్టమొదటిలోనే ఇది వారిని ఆ యుద్ధ రంగంలో మనకి చూపిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు సంజయుడు. అలా చెబుతూ ఉన్నాడని వ్యాస మహర్షి చెప్పినటువంటిది ఇది. అంత గొప్ప శ్లోకం ఇది. ఇక ఆ తర్వాత వారు పూరించినటువంటి శంఖములకు కూడా పేర్లు చెబుతూ ఉన్నారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఋషికేశుడు అంటే ఇంద్రియములకు ఈశ్వరుడు శాసించేటటువంటి వాడైనటువంటి ఆ శ్రీకృష్ణస్వామి పాంచజన్యము అనే శంఖము, ఆయన శంఖానికి పేరు, అది పూరించాడు ఆయన. అర్జునుడికి శంఖము, దేవదత్తము స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు ఇస్తాడు ఒక శంఖాన్ని, ఆ శంఖాన్ని అర్జునుడు. పౌండ్రము అనే పేరు కలిగినటువంటి పెద్దదట శంఖము, అది వృకోదరుడు తోడేలు వంటి ఆ ఉదరమైనది, ఆ వృకమనే అగ్ని లోపల ఉంటుందట. అంటే ఆ కడుపులో అది జఠరాగ్ని, అందరికీ కూడా ఉంటుంది ఏదో, చాలా సూక్ష్మంగా పెద్ద తోడేలంత ఉంటుంది అంటారు. భీముడికి పెద్దది అంటే ఎంతైనా తినేస్తాడు, ఎంతైనా జీర్ణం చేసుకోగలడు, అంత బలముగా మారిపోతూ ఉంటుంది ఆయనకి. భీమకర్ముడు అంటే భయంకరమైన పనులు చేస్తూ ఉంటాడు, రాక్షసుల్ని చీల్చి చండాడము ఇలాంటి పనులన్నీ కూడా. ఆ జరాసంధుడిని కాళ్ళు ఒక ప్రక్క చీల్చేసి అటు ఇటు పడేస్తాడు. ఇలా భయంకరమైనటువంటి యుద్ధాలు చేసేటటువంటి వాడు భీముడు. ఆయన శంఖం పట్టాడు, ఆయన కూడా ఒక పెద్ద శంఖం అది, అందుకని మహాశంఖం అనే ఒక విశేషణాన్ని కూడా వాడారు. పెద్ద శంఖం ఆయన పూరించాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకవు. ఇక యుధిష్ఠిరుడు యుద్ధమునందు స్థిరమైనటువంటి వాడు. యుధిష్ఠిరుడు అంటే అర్థము. ఇలాంటి పదప్రయోగం కూడా సార్థకం ఇక్కడ, అంటే యుద్ధమునందు స్థిరముగా ఉండేవాడు. ఇక్కడ పదాలన్నీ వీరికి జయమని కూర్చే పదములు, అలాగే శంఖముల పేర్లు కూడా. అనంత విజయము ఆయన శంఖం పేరు, అంటే ఎప్పుడు కూడా విజయాలనే ప్రసాదించేటటువంటిది ధర్మరాజునకు. అన్నీ విజయాలే ధర్మరాజునకు, మరి పరాజయం కదండి జోదములోనంటే. అది కూడా విజయానికి సంకేతమే, ఇది కూడా విజయానికి సంకేతమే. తర్వాత ఇలా పూర్తి స్వాతంత్ర్యం వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే ఊరికే ఏదో ఆ కౌరవుల క్రింద వాళ్ళు ఎప్పుడూ కెలుకుతూనే ఉంటారు. అది లేకుండా ఇంకా వీరికి ఋషుల సేవ లభించింది. అరణ్యవాసములో అస్త్రశస్త్రములు ఇంకా సంపాదించుకున్నారు, బాగా బలాన్ని పుంజుకున్నారు, కూర్చుకున్నారు. ఆ సమయంలో కేవలం ఒక దుర్యోధనుడు మాత్రమే ఆ గదాయుద్ధాన్ని ప్రాక్టీస్ చేశాడు. భీముడికేమో అసలు ఎలాగూ భయం లేదు కనుక నిర్లక్ష్యంగానే ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడులే మనకేంటి అని. కనుక వీరందరికీ కూడా ఇది అన్నీ విజయాలే. ఇక నకులుడు సహదేవుడు వాళ్ళు శంఖములు, నకులుని శంఖము సుఘోషము, సహదేవుడి శంఖము మణిపుష్పకము. ఇలా మంచి పేర్లు అన్నమాట. మంచి నాదం ఇచ్చేది, మంచి ధ్వని ఇచ్చేది నకులుడిది. అలాగే పుష్పములు మణులు కూర్చు కట్టబడినటువంటిదేమో సహదేవుడిది. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టజ్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్మః పృథక్ పృథకు. ఇక్కడ ఇక కాశీరాజు ఆయన కూడా వీళ్ళ వైపుకి వచ్చాడు. శిఖండి, ఈ శిఖండిని చూడండి మహారథుడు అంటూ ఉన్నారు. వీడు పుట్టుకతో స్త్రీగా పుట్టాడు, ఆ ద్రౌపదుడికే పుట్టాడు ఈ శిఖండి. ఆ తర్వాత మగవేషం వేసి పెంచారు. ఎవరంటే ఈ శిఖండి అంబ, పూర్వజన్మలో అంబ. అంటే అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు కాశీరాజు కుమార్తెలను భీష్ముడు పోయి స్వయంవరంలో వారు ప్రకటిస్తే నేను ఈ ముగ్గురిని తీసుకుపోతున్నాను, ఎవడైనా బలమున్నటువంటి వాడు అడ్డం రావచ్చునంటే భయపడిపోయి ఎవడో రాలేదు, ఆ తీసుకొచ్చాడు. ఆ ముగ్గురిని కూడా తీసుకొచ్చేశాడు. తమ్ముడు ఉన్నాడు, వాడు విచిత్ర వీర్యుడు.
వాడికి పెళ్లి చేయాలని తీసుకొస్తే అంబ అన్నది నేను సాల్వుడిని వివాహం చేసుకోవాలనుకున్నాను, మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాము అని అంటే విడిచిపెట్టేశాడు. ఇక అంబిక అంబాలికను విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ అంబ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ సాల్వుడు అంటాడు, అంటే భీష్ముడు విడిచిపెడితే వచ్చావా, ఉచ్చిష్టము ఎంగిలి నువ్వు, నాకు అవసరం లేదు పో అన్నాడు. ఎంతో బ్రతిమాలన వినలేదు. సరే ఏం చేస్తుంది పాపము ఆ స్త్రీ మరలా తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చింది. మరి సాల్వుడు ఇలా తిరస్కరించాడు, నేను కూడా మరి మీ తమ్ముడే పెళ్లి చేసుకుంటాను అని అంటే, మరి ఎలా కుదురుతుంది, నీ చెల్లెళ్లను ముందు పెళ్లి చేశాను కదా, నువ్వు పెద్దదానివి, ముందైతే చేసేసేవాడిని, మరి ఇప్పుడు ఇది ధర్మ సంకటం ఏర్పడుతూ ఉన్నది కనుక వీలు కాదు అన్నాడు ఆయన. అయితే పెద్దవాడివి నువ్వు చేసుకో అన్నది. నేను ప్రతిజ్ఞ చేశానమ్మా, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి మాట ఇచ్చాను, నేను ఇలా చేసుకోను, మరి ఇప్పుడు నేనేం కావాలి అంటే నేనేం చెబుతాను, నీ కర్మకి నేను కర్తనా అంటాడు ఆయన. మరి ఆ కాలం ఎలాంటిది కదా, ఈ కాలం అయితే ఇప్పుడు పెద్ద అయితే ఏంటి చిన్న అయితే ఏంటని ఆ రకంగా చేసేసేవాళ్ళు అనుకోండి, కాలం అది ఆ ధర్మానికి ఎలా ఉండేవాళ్ళు కట్టుబడి. ఇంకేమి చేయలేక పాపం ఆమె అడవులకు వచ్చేసింది, పుట్టింటికి కూడా పోలేదు. అడవులకు వచ్చేసి వారి బంధువే ఒక ఆయన రాజర్షి ఉంటే అక్కడ ఆశ్రమంలో ఈమె ఉన్నది. అక్కడికి పరశురాముడు వచ్చాడు, ఆయనకు చెప్పారు ఈ సంగతి అంతా. పరశురాముడు భీష్మునికి శిష్యుడు, అయితే భీష్ముడు వింటాడు నా మాట అని చెప్పి తీసుకొచ్చాడు. భీష్ముడికి చెప్పాడు పరశురాముడు, ఈ కన్యను గ్రహించవయ్యా, నీవే గ్రహించు అని. లేదు గురువుగారు, మరి నేను ఇలా ప్రతిజ్ఞ చేశాను, నీ ప్రతిజ్ఞ గురువుగా నా కోసం వదిలిపెట్టు, నీ తండ్రి కోసం ప్రతిజ్ఞ చేశావు, గురువుని నేను గొప్పవాడినే కదా కనుక విడిచిపెట్టు అన్నాడు. అది కుదరదు, ఆ ప్రతిజ్ఞ విడిచే పనే లేదు అన్నాడు. తెలుసా నేను ఎంతటి పరాక్రమవంతుడినో, 21 సార్లు రాజులందరినీ కూడా తిరిగి, 21 సార్లు భూమిని అంతటినీ కూడా నేను 21 సార్లు తిరిగి రాజులను సంహరించాను అన్నాడు. అయ్యా గురువుగారు, నేనే కానీ అప్పుడు ఉండి ఉంటే మీకు అంత శ్రమ ఉండేది కాదండి, తిరగలసిన శ్రమ అన్నాడు. అంటే అర్థమేంటి, మొదటిసారి నిన్ను ఓడించేవాడిని, ఇంకా నువ్వు తిరగటం ఎందుకు అని. సరే యుద్ధం చేశారు కానీ పరశురాముడు జయించలేకపోయాడు, ఇక ఏమీ చేయలేక ఆ అంబని నీ ఇష్టం అమ్మ, ఇక నేను కూడా ఏం చేయలేనంటే పోయి తపస్సు చేసింది. పరమశివుడిని గూర్చి తపస్సు చేసింది, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అనంటే నేను భీష్ముడిని చంపాలి, ఆ వరం ఏమన్నది, అది అసాధ్యము, ఈ జన్మలో నువ్వు చంపలేవు కానీ వచ్చే జన్మలో చంపేటటువంటి ఒక మార్గాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి వచ్చే జన్మలో నీవు శిఖండిగా ఉంటావు. భీష్ముడేమో శిఖండి అని అంటే స్త్రీగా పుట్టి పురుషుడిగా మారటం, లేదా స్త్రీ పురుషులు కాకపోవటము, ఇలాంటి వారితో నేను యుద్ధం చేయను అంటాడు ఆయన. స్త్రీ పేర్లు ఉన్నటువంటి వాళ్ళతో, ఇలాంటి వారితో, కొంతమందితో పారిపోయే వారితో, ఇలా చాలా ఉన్నాయి మహావీరుడు ఆయన, నేను యుద్ధం చేయను అంటాడు. కనుక ఇది ఒక సాకుగా తీసుకొని భీష్ముడిని చంపే అవకాశము వస్తుంది నీకు అని చెప్పి, ఆ జన్మలో లేదు అని అంటే ఆ జన్మలో ఆ దేహాన్ని దగ్ధం చేసేసుకున్నది అంబ వచ్చి ద్రుపద మహారాజుకు పుట్టింది. స్త్రీగా పుడితే ఆ పురుష చిహ్నాలు స్త్రీ చిహ్నాలు ఏవో కనపడితే బిడ్డగా మగబిడ్డగా పెంచారు పాపం వాళ్ళు, వేషాలు వేశారు. ఆ తర్వాత పెళ్ళి కూడా చేశారు ఒక స్త్రీకి ఇచ్చి, చేస్తే ఇతనికి తెలుసు తాను పురుషుడు కాదు అని చెప్పి, ఈ పుంస్త్వము అనేటటువంటిది లేదు, అవయవాలు కొన్ని కొన్ని ఉండటం వేరే సంగతి, మరి అవి ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఆ రోజు శోభనం రోజు అయితే అడవులకు పారిపోయాడు. చే ఈ బ్రతుకెందుకు, ఇక్కడ ఈ స్త్రీ ముందు నేను వ్యర్థుడినైపోవాలని అడవులకు పోయి చావబోతూ ఉన్నాడు. చావబోతూ ఉంటే ఒక యక్షుడు కనపడతాడు అక్కడ. ఏంటయ్యా ఎందుకు ఇలా అంటే, ఈ సంగతి చెప్తే అయితే నా పుంస్త్వం ఇస్తాను తీసుకో, మరి ఈ రాత్రికి ఉపయోగించుకో, ఆ తర్వాత మళ్ళీ నాకు తెచ్చే, నేను ఇక్కడే ఉంటాను, తొందరగా వచ్చేయి అన్నాడు. సరేలేమ్మని వచ్చేశాడు. వచ్చేస్తే ఇతడు వచ్చిన తర్వాత యక్షరాజు కుబేరుడు, వీడు ఎక్కడున్నాడో పని తీసుకురమ్మన్నాడు. వీడు ఎక్కడా లే, ఇక్కడ లేడంటే అది ఇలా ఉన్నారని చెబుతారు వాళ్ళు. అయితే వాడు అలాగే ఉండుగాక అని తిట్టాడు, వీడికి ఇంత రోగమా, వాడికి ఎవడికో ఇస్తాడా, అతడు అలాగే ఉండుగాక అని శాపం పెట్టాడు.
అంటే మళ్ళీ తిరిగి వచ్చాడు వీడు. వస్తే మాట ప్రకారం వచ్చిన ఇక కుదరదబ్బాయి, ఆ పుంస్తవం ఏదో నీకే ఉన్నది, ఇక నాకు ఈ స్థితే వచ్చేసిందని చెప్పి పోయాడు. అదిగో వాడు శిఖండి, కనుక అతడిని మహారథుడు అని చెప్తూ ఉన్నారు. మరి ఇదేం పాపం అండి, కర్ణుడేమో అర్ధరథుడు ఏమిటి, శిఖండేమో మహారథుడు ఏమిటి. కొన్ని కొన్ని విషయాలు మరి ఆయా అందరూ కూడా పరిశుద్ధమే అని చెప్పడానికి ఏం వీల్లేదు. భీష్ముడు కూడా తర్వాత చెబుతాడు అనుకోండి, నేను అర్ధరథుడుగా ఎందుకు చేశాను అని అంటే, ఆ 10 రోజుల తర్వాత పడిపోయిన తర్వాత కర్ణుడు వస్తాడు. కర్ణుడు కూడా కుంతిదేవి కొడుకని భీష్ముడికి తెలుసు. ఇలా చెబితే నాకు తెలుసు తాత అంటాడు, నువ్వు నాకు తాతవి నాకు తెలుసు, మనవడా నువ్వేమన్నా బాధపడ్డావా, నేను నిన్ను అర్ధరథుడు అని అంటే, నువ్వు బలం చేత కాదయ్యా, నిన్ను చూసి దుర్యోధనుడు ఆ యుద్ధానికి సిద్ధపడుతున్నాడు, కనీసం నీవన్నా తగ్గితే వాడు యుద్ధం మానుకుంటాడేమో అని అన్నాను, నన్ను క్షమించు అంటాడు భీష్ముడు. నిజానికి కర్ణుడు అర్ధరథుడు కాదు, కానీ శిఖండిని కూడా మహారథుడు అంటూ ఉన్నారు. ఇక ధృష్టద్యుమ్నుడు అంటే ఇతడు కూడా ఆ ద్రౌపది కుమారుడే, అగ్నిలో పుట్టినటువంటి వాడు. ద్రోణుడిని చంపటానికి ఒక కుమారుడు, అర్జునుడిని వివాహం చేసుకోవటానికి ఒక కుమార్తె కావాలని ద్రౌపదుడు యజ్ఞం చేస్తే అగ్ని సంభవులు ఈ ద్రౌపది ధృష్టద్యుమ్నుడు. ఈ శిఖండేమో ఆ ద్రౌపదుడికి ముందు పుట్టినటువంటి వాడు. ఇక విరాటరాజు సాత్యకి శ్రీకృష్ణస్వామికి సోదరుని వరుస యాదవులలో వాడు, మహాబలవంతుడైన అర్జునునికి శిష్యుడు, అర్జునుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా ద్రౌపదుడు, పాండవుల మామ, ద్రౌపదేయులు, ద్రౌపది కుమారులు, సౌభద్రుడు అంటే అర్జునుని కుమారుడు, సుభద్ర కుమారుడు, అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా వేరు వేరుగా శంఖములను పూరించారు. సఘోషో ధాత్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్తు నభశ్చ పృథివీం చైవ తుములోపి అనునాదయన్. ధార్తరాష్ట్రుల యొక్క హృదయములను వ్యదారయత్తు పగల కొట్టిందట ఈ ధ్వని అంతా కూడా. ఇక సర్వేశ్వరేశ్వర పార్థసారథి రథీ చ పాండుతనయ త్రైలోక్య విజయ ఉపకరణభూతే మహతి స్యందనే స్థితౌ త్రైలోక్యం కంపయంతౌ శ్రీమత్ పాంచజన్య దేవదత్తౌ దివ్యౌ శంఖౌ ప్రదధుమతుహు అనే భాష్యాన్ని అనుగ్రహిస్తారు ఇక్కడ రామానుజుల వారు. ఇద్దరు కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా దివ్యమైనటువంటి శంఖములను పూరించారు అన్నారు, మిగిలిన వారివి సామాన్యమైనటువంటి శంఖములే అన్నట్లుగా. త్రైలోక్య విజయములు, ఆ 3 లోకములను కూడా జయించటానికి సరిపోయేటటువంటి ఒక ఈ శంఖములు, అటువంటి శంఖధ్వని. ఈ శంఖధ్వనులు అన్నీ విండిని ఆకాశము భూమి నిండిపోయిందట ఈ ధ్వని. ఈ ధాతరాష్ట్రుల యొక్క హృదయములు పగిలిపోయినవి సుమా ధ్వనికి. అంటే అజ్జైవ నష్టం కురూణాం బలమితి ధాతరాష్ట్రా మేనిరే ఏవంత ద్విజయాభికాంక్షణే ధృతరాష్ట్రాయ సంజయ అకథయతు. వాళ్ళ హృదయములను భేదించినవి సుమా అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నాడు. ఇంకా నీకు మొదట్లోనే చెబుతూ భయపెడుతున్నాడు అన్నమాట, నీకు యుద్ధము లేదు, యుద్ధంలో విజయము లేదు, ఏమీ లేదు అంటూ. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్జమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే. ఇక కపిధ్వజుడైనటువంటి అర్జునుడు, ఆంజనేయ స్వామి అక్కడ ధ్వజంగా ఆయనే కూర్చున్నాడు, అందరికీ జెండాలు, వీళ్ళందరికీ కూడా తాళధ్వజము, భీష్మాచార్యులది ఒక పెద్ద తాటి చెట్టు, అలాగే దుర్యోధనుడిది నాగము ఒక పాము, ఇలా చాలా ఈ గుర్తులు ఉన్నటువంటి జెండాల గుర్తులు గీయించి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అర్జునుడికేమో సాక్షాత్తుగా ఆంజనేయ స్వామే వచ్చి ఆ జెండా ఉన్న ఆ కేతనము పెట్టే స్థానంలో కూర్చున్నాడు. ఈయన ఆ పాండవ వనవాస కాలంలో సౌగంధిక పుష్పాలకు భీముడు వెలుపుతూ ఉంటే ఒక పెద్ద కోతి దారికి అడ్డంగా పడుకుని ఉంటుంది. ఇదేంటయ్యా ఇక్కడ పడుకున్నావు దారిలో అడ్డంగా, లే అంటాడు. బాబు ముసలివాడిని లేవలేను, నువ్వే కాస్త
దయచేసి కాసేపు ఆగు అని అంటే అదేం కుదరదు, నీ తోకని దాటిపోమంటే నేను దాటి వెళ్తాం కాదు అంటాడు. తీయమంటాడు, నేను తీయలేనయ్యా నువ్వే ఎత్తి పెట్టమంటే ఆ ఎడం చేత్తో ఎత్తి అలా చేసి ఇలా చేసి కింద పడిపోతాడు. అప్పుడు ఒకసారి ఎవరు అని అంటే ఆ ఆంజనేయ స్వామి తన చెబుతాడు, నేను నీ అన్నని వాయుదేవుడు కుమారుడినయ్యా. అంటే నువ్వు సముద్రం లంఘించినటువంటి స్థితిలో ఉన్న నీ యొక్క దేహం నాకు చూపించవా అన్నా అంటాడు. అంటే చూపిస్తాడు, చాలా సంతోషించి మా తరపున యుద్ధానికి రమ్మన్నాడు. ఎలాగో యుద్ధం జరుగుతుందనే వాళ్ళు వీళ్ళు సమీకరణాలు చేసుకుంటూ ఉన్నారు కదా, నా తరపున యుద్ధానికి రా అన్నా. అంటే నేను యుద్ధం చేయవసరం లేదులే, మీరే జయిస్తారు, కాకపోతే ఆ అర్జునుడు రథం మీద కూర్చొని యుద్ధాన్ని చూస్తూ ఉంటానయ్యా. మరి అర్జునుడు రథం ఎందుకు, భీముడు రథం అని చెప్పొచ్చు కదా అని అంటే భీముడికి రథంతో పని లేదు. ఏనుగుల తండాల మీద గద తీసుకుని వెళ్ళి పడిపోయి చంపేస్తూ ఉంటాడు. రథంతో ఎలా కుదురుతుంది, రథంతో యుద్ధం చేసేవాడు అర్జునుడు కనుక అక్కడ కూర్చుంటా, ఆ జెండా కట్టే చోట కూర్చుంటాను అన్నాడు. ఆయన ఉండటమే అసలు విజయం, ఆ ధ్వజమే ఈయనకి విజయము అన్నమాట. అలా కపిధ్వజుడు అంటూ ఉన్నారు. ఇక యుద్ధం చేయటానికి ఆ బాణాలని సంధించాలి అని చెప్పి అనుకున్నటువంటి అర్జునుడు ఋషికేశుడితో ఇలా అంటూ ఉన్నాడట, ఒక మాట అంటూ ఉన్నాడు. అర్జున ఉవాచ, సేనయో ఉభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఓ అచ్యుత, శ్రీకృష్ణ స్వామి రెండు సైన్యముల మధ్యని కూడా ఈ రథాన్ని తోలి ఉంచవయ్యా, ఎందుకంటే యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ ఖైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతే ఎత్ర సమాగతాః ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచకీర్షవః. లంకా దహన వానరధ్వజ, లంకా మొత్తాన్ని తగలబెట్టినటువంటి వానరుడు ఇక్కడ ధ్వజముగా ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు రామానుజుల వారు. అంటే లంకా విజయం ఎలా వచ్చిందో అర్జునుడికి కూడా అలాంటి విజయం వస్తూ ఉంటుంది అని. ఇక్కడ హృషికేశుడు సామాన్యంగా ఆ పేర్లు చెబుతూ ఉంటే అందరూ కూడా ఇంద్రియములను వశీకృతం చేసుకున్నవాడు, హృషీకములు అంటే ఇంద్రియములని, హృషీక ఈశ అంటే ఇంద్రియములను వశం చేసుకున్నవాడు అని చెబుతూ ఉంటారు. సామాన్యంగా అదే అర్థం రాస్తూ ఉంటారు. ఇక రామానుజుల వారు రాసేటటువంటివి ఎందుకోసం మనం ఈ భాష్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము, ఆయన గ్రంథాలన్నీ కూడా నవరత్నాలు నవగ్రంథాలు అని చెప్పుకున్నాం. ఎక్కడైనా సరే ఆ పద ప్రయోగములు చూస్తూ ఉంటే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఋషికేశుడు అంటే ఏమని చెబుతూ ఉన్నాడు ఆయన, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజసాం నిధిం స్వసంకల్పకృత జగదుదయ విభవయ లయ లీలం ఋషికేశం పరావర నిఖిల జన అంతర బాహ్యకరణానం సర్వప్రకార నియమనే అవస్థితం. ఈయన ఆరు గుణములు చెబుతాడు ఆయన, ఆ గుణములకు నిధి ఈయన అంటే సృష్టి స్థితి లయములు తన సంకల్పం చేతనే చేయగలిగినటువంటి వాడు, గొప్పవారు తక్కువవారు అనే ఈ స్థితిని లేకుండా అందరి యొక్క అంతర బాహ్యకరణానం బయట లోపల కూడా ఇంద్రియములు అందరి దేవతలు మనుష్యులు అందరూ తిరియక్కులు అన్నింటి యొక్క ఈ బాహ్య ఇంద్రియములను అంతరింద్రియములను కూడా నియమనం చేసేవాడట ఈయన. అంటే తానే నియమించగలడు, ఆయా మనస్సులలో ఆలోచనలు కల్పించగలడు, ఆ ఎత్తని చేయి ఎత్తినట్టు ఉంచాలన్నా ఆ ఈ చేతితో వాడిని వాడే కొట్టుకోవాలన్నా ఏదైనా చేయగలడు ఆయన. ఇది యోగములో సామాన్యంగా యోగులు కూడా సాధించారు, పతంజలి యోగములో కూడా ఉంటుంది సాధన, యోగులు కూడా ఇలాంటివి సాధించారు. పరకాయ ప్రవేశాలు ఇలా ఆ మనసులలో ఉన్నాయి తెలుసుకోవటాలు, ఆ మనసులలో ప్రవేశించి ప్రేరణలు చేయటాలు. ఈయన యోగీశ్వరేశ్వరుడు, ఈయన ఆ యోగులకి యోగములకి కూడా ఈయన ఈశ్వరుడు, ఋషికేశుడు. అందరి హృదయములలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా శాసించగలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు ఈ పదంతో. స్వసారథ్యే అవస్థితం ఆశ్రిత వాత్సల్య వివశతయా. ఈయన అసలు సారథ్యం ఏమిటండి, మొత్తం ప్రపంచాన్నే త్రిలోకములను జయించిన వాడు అప్పటికే,
అటువంటి ఆయన సారథి రథం తోలటమేమిటి, అర్జునుడు అడగటం ఏమిటి, ఆయన ఒప్పుకోవటం ఏంటంటే ఆశ్రిత వాత్సల్యము అన్నారు. ఈ రథాన్ని తోలటం అంటే తనని ఆశ్రయించిన వారు ఏది కోరితే చేసేస్తాడు, వారి తప్పులు ఒప్పులు అసలు ఏం కనపడవు, నేను ఈ పని చేస్తానా అనేది కూడా తెలియదటో వివశుడైపోతాడు. ఆ వివశుడైపోయి ఎంత వివశుడైపోతాడు అని అంటే, ఈయన యుద్ధరంగంలో ఒక్కొక్కసారి అర్జునుడు అంటూ ఉండేవాడు, బావా ఏంటి మన ఇద్దరికి కూడా సయోధ్య కుదరటం లేదయ్యా, నేను ఎటు బాణాలు వెయ్యాలో అటు నీవు రథం తోలటానికి అటు తోలుతూ ఉన్నావు, ఇటు నేను యుద్ధం చేయాలి అనంటే కుదరటం లేదు, మరి నేను పిలుస్తూ ఉంటే నీకు వినపడటం లేదు, ఏం చేయాలి అన్నాడు. అంటే అర్జున ఇదేమైనా ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఉంటాయా, ఏదో చక్కగా ప్రశాంతంగా ఉన్నామనుకున్నావా, ఇక్కడ చూడు ఆ రథముల యొక్క నేమి ధ్వనులు వాటి ఆ చక్రములలో కర్రలు పెడుతూ ఉంటారట టకటకటక, మరి ఇంకా ఎక్కువ మోగటానికి నల్ల ముందు తిన్నటువంటి ఏనుగులు అంకుశంతో పొడుస్తూ ఉంటే ఘీ అంటూ పెద్ద ధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఒకటా రెండా గుర్రములు హేషాధ్వనులు అవి కూడా కికి అంటూ ఉంటాయి. ఇక కాల్బలముల యొక్క అరుపులు, ఇంత ధ్వని మధ్యలో ఏమైనా పడుతుందయ్యా నీ మాట, మరి ఏం చేయమంటావు అంటే, ఏం చేస్తా పైన కూర్చున్నావుగా, కూర్చున్నాను, ఒకసారి ఆ తల మీద కాలుతో తన్ను, తల మీద తన్నడమా, మరేం చేస్తా కిందకొచ్చి చెబుతావా, మరి నాకు ఈ లోపల నిన్ను నన్ను కొడతారు వాళ్ళు, తల మీద తన్నితే పైకి చూస్తా అటో ఇటో నువ్వు ఎటెళ్ళమంటావు చెప్పు, ఒకవేళ ఇంత సమయం కూడా నీకు లేకపోతే ఎడం పక్కకి వెళ్ళాలంటే ఎడమ భుజం మీద తాకు నీ పాదంతో, స్వామి పాదం తాకు తాకు అన్నట్లుగా తాకు, ఇటు కుడివైపుకి వెళ్ళాలంటే ఈ కుడి భుజాన్ని తాకు, అలాగే ఎదురుగానే పోవాలి అనుకో ఆ తల మీద తాకు. ఏంటండి ఇది అనంటే పార్థ సారథి, పార్థుడికి సారథి అనేది ఒక బిరుద నామం ఆయనకి, ఈ బిరుదనామం అన్నమాట, రథం తోలటమే ఒక బిరుదు ఆయనకి. నిజంగా చాలామందికి ఏవో రకరకాల పేర్లు ఉంటూ ఉంటాయి, ఆ పేర్లతో పిలుస్తుంటే బాధపడుతూ ఉంటారు, కొందరేమో ఎదురుగా పలకలేరు లోపల పలుకుతూ ఉంటారు, ఇట్లాంటివి ఏదో నిక్కునేములే అంటుంటారు. ఇలాంటి బాబు ఎన్ని పేర్లు అసలు ప్రపంచంలో, అలాంటి పేరు లేనివాడు దాదాపుగా ఉండడు, ఎవరినైనా సరే అలాంటి పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటారు. సరే ఒకసారి పాపం ఒక ఆయన కొంచెం అదే పొట్టిగా ఉంటాడట, అందరూ అతన్ని పొట్టి ఆయన అంటూ ఉంటే ఇది భరించలేకపోయాడు, పేర్లు ఉన్నాయి కదా పేర్లతో పిలవాలి కదా అని చెప్పి ఆ ఊరందరికీ కూడా భోజనాలు పెట్టాడట, పిలిచి భోజనాలు పెట్టి దక్షిణలు ఇచ్చి నమస్కరించి చెప్పాడట, ఈరోజు నుంచి నన్ను అలా పిలవకండయ్యా నా పేరుతో పిలవండి అని. అంటే సరేలేమన్నారు, పోతూ పోతూ ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే అదిగో పొట్టి ఆయన భోజనాలు పెట్టాడు తినొస్తున్నా అన్నారు. ఇలా ఉంటుంది లోకమంతా, మరి అలాంటి స్థితి ఇది ఆ డ్రైవరు అనిపించుకోవటమే పెద్ద గొప్ప అనుకున్నాడు ఆయన. సరే పార్థసారథి అయితే ఇక వేదాంత దేశకుల వారు చెప్పాం కదా తాత్పర్య చంద్రిక రాశారని, ఆయన ధనంజయ సారథి అనేది ఆయనకు చాలా ఇష్టమైన పేరు, ఈ శ్రీకృష్ణ స్వామిని ధనంజయ సారథి అంటూ ఉంటాడు, కనుక ఆయన చెప్పినట్లుగానే ఆ రథాన్ని స్థాపించవయ్యా అని అంటే చూదూ కానీ రావయ్యా అని చెప్పి యుద్ధరంగ మధ్యకి తీసుకొని వచ్చి రథాన్ని ఉంచుతాడు. అది ఇక తర్వాత చెప్పుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.